వల్ల తలెత్తండి, జీవితాంతం తలదించుకునే పరిస్థితి వస్తుంది. జీఎస్ పేపర్ దింపాలన్నా మ్యాథ్స్ పేపర్ అయినా అలానే ఉంటది. మరి అలా చేయగలుగుతుంది ఎగ్జామ్ లో 50 వచ్చినాయనో 60 వచ్చినాయనో భయపడిపోయి సందల పోటీ హాస్టల్లో వెళ్ళి పడుకోవడానికి భయపడే వాళ్ళు కాంపిటేటివ్ ఫీల్డ్ లో ఉండొద్దయ్యా. తల్లిదండ్రులను మోసం చేసినట్టే ఇన్స్ట్రక్షన్స్ ఏముంటాయి చెప్పండి. పైసలు తీసుకున్నామా, ఎన్కేసుకున్నామా, ఎంత వచ్చిందని నా సండే మండే నాకు కూడా ఇంటికా పడుకోవాలని ఉంటుంది ఫ్యామిలీతోని. అది కాదు ఈ రోజు ఏ ఇన్స్టిట్యూట్ పెట్టినో లేదో నాకు తెలియదు ఎగ్జామ్. మరి ఈ రోజు ఇన్ని వేల మంది వచ్చారంటే నాకే అర్థం కావట్లేదు. ఇట్లా వస్తుంది అనుకోను, మళ్ళీ బట్టలు ఆనిపోయినాయి అంటే పరిస్థితి ఏంటనేది మీరు ఆలోచించండి. ఇలా సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ లో చూడండి వెళ్ళేసి పరిస్థితి చేయి దాటిపోతుంది రోజు రోజుకి. మరి అక్కడ ఎగ్జామ్స్ పెట్టక వస్తున్నారా, అందరు వస్తున్నారు నాకు తెలియట్లేదు. కానీ ఎగ్జామ్ ఎవరు వచ్చినా ఎక్కడికి వెళ్ళి వచ్చినా అందరు నా పిల్లలే. సంస్థను నమ్మి వచ్చిన ప్రతి ఒక్కటి శత్రువు అయినా సరే నేను ఆస్వాదిస్తాను. దగ్గరకు వచ్చేసి యుద్ధం అంటే యుద్ధం లేకుండా, కానీ ఎగ్జామ్ రాసేటప్పుడు ఏదో తొంగకోవడం అంటే బావాలతో ఇగో ఈ అమ్మ చూడు ఎట్లా చేస్తుంది పేపర్. మీకు ఇచ్చే 10 నిమిషాలు ఇచ్చినప్పుడు ఆ 10 నిమిషాల తర్వాత ఎక్కువ 1 నిమిషం తీసుకున్న మరణంతో సమానం అది. ఎంత మంది ఉండదు, ఏక మంది చూడని ముందు ఉండాలి. తల దించుకున్నాం అంటే జీవితాంతం తల దించుకున్నట్టుగానే ఉంటది. ఎవరి కొరకు రాస్తారు, మన కొరకు రాస్తారు. మోటివేట్ చేసేది మన కొరకు, మోటివేట్ చేస్తారు భూమిని కూడా బద్దలు చేయగలం. చేసే సంకల్పం మనలో ఉండాలి. ఎవడు కూడా మోటివేటర్ అయి రాడు. ఎవడు కూడా నీలో కూడా గొప్ప మోటివేటర్ ఉంటాడు. మీరు నువ్వే మోటివేట్ చేసుకోవాలి. ఎవడు మోటివేట్ చేస్తాడు మిమ్మల్ని? ఏ ఇన్స్టిట్యూట్ చేయాలి, ఏ గ్రౌండ్ చేయాలి, ఎక్కడ ఏ బుక్స్ చేయవు, చేయాలనే సంకల్పం మనలో ఉండాలా? ఏ బుక్స్ చదివా, ఏదో చేసే సంకల్పం ఆ మోటివేషన్ మోటివేషన్ కాదది. మనం చేయాలా, మనలో ఉండాలని. ఏదో ఎగ్జామ్ పేపర్ ఒక సైడ్ చేస్తే అమ్మ తల కింద పెట్టి చేసిన మార్క్స్ నా జీవితంలో మీరు ఆలోచించండి. ద్వారా ఎక్కడున్నా ఏడున్నా సరే మనం ఇంటి దగ్గర ఉన్నా సరే కొట్టాలనే సంకల్పం ఉంటే మిమ్మల్ని ఎవరు ఆపలేడు. ఎస్ఐ కానిస్టేబుల్ అంటే అదో యుద్ధం లాగా మీరు ఏదో గొప్పగా ఫీల్ అవుతారో. ఎస్ఐ కానిస్టేబుల్ ఎవరు కొడతాడో తెలుసా? మామూలు సందుల పడి తిరిగేటోడు కూడా కొడతాడు. ఈ 4 నెలలు తన సందేశం చేస్తే అదే దండయాత్ర లాగా కోచింగ్ అని 30,000 50,000 70,000 లక్ష రూపాయలు కడతాయి. అది జాబ్ కొడతాడని మీరు అనుకుంటున్నారేమో. 3,000 కంటే అయినా సరే ఫ్రీగా ఉచితంగా ఎగ్జామ్స్ రాసేదే సరే సంకల్పం మనలో ఉంటే ఎవడు ఆపలేడు. అది నా సిద్ధాంతం కనుక మిమ్మల్ని మీరే మార్చుకోవాలా. ఎవడు మారవాడు, మిమ్మల్ని మీరే మార్చుకోవాలా. ఎన్ని వేల మంది ఎగ్జామ్స్ రాస్తున్నా, ఎంత మంది ఎక్కడెక్కడ ఫ్రీ కోచింగ్ తీసుకున్నా, వేల మంది ఒక్కొక్క ఈ రోజు 100 వరకు ఫ్రీ కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఎంత మంది ఉన్నా సరే ఎవడు గెలుస్తాడన్నది అనుకున్నారనుకున్నా కానీ మీకు నాకంటే ఎక్కువ కష్టం ఉందని ఇప్పుడు అర్థమైంది. ఏ ఎగ్జామ్ ఉన్నా సరే ఎక్కడున్నా గ్రౌండ్ చేయొచ్చు, ఏదైనా ఉండొచ్చు, పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఎక్కడున్నా సరే ఫిజికల్ ట్రైనర్ అయినా మనల్ని ఎత్తుకొని పరిగెత్తాడు, ప్రేరేపిస్తాడు. మాత్రమే చేయాలని మీరు మార్నింగ్ 3 ఇంటికి వెళ్ళండి, 4 ఇంటికి వెళ్ళండి, 1 అవర్ చేసినండి. గ్రౌండ్ అంటే ఏదో 5 ఇంటికే వెళ్ళాలి, 7 ఇంటికే పోవాలి, బొట్టు పెట్టుకొని రావాలి. గ్రౌండ్ లో దుమ్ము వస్తుంది, లేకపోతే జనం వస్తారు. అందరూ పోయినప్పుడు పోవడం, అందరూ పోయినప్పుడు చేస్తే అది ఎట్లయితుంది అయ్యా? లక్షల మంది ఎగ్జామ్స్ రాస్తారు కానీ వాళ్ళందరికీ జాబ్ రాదు. ఆ కాన్సెప్ట్ మిస్ అవుతారు మీరు. వచ్చేది పొద్దు మందికే మీ బెంచ్లు ఉన్నాయి, వీడియోలు అన్ని తీసి పెడతాను. ఏ ఒక్కటి మిస్ అయినా కూడా దాని బాధ్యత నేను కూడా బాధ్యతగా వహిస్తాను అని చెప్పాను. కానీ మీలో లోపం లేకుండా చూడండి, మీ గుణాలు మార్చుకోండి, మీ శిస్తాన్ని మార్చుకోండి. ఏదో ఇంట్లో నేనే హాస్టల్లో నేనే స్టడీ రూమ్ కొని వస్తున్నాను, ఏం పట్టుకున్నా సార్ 900 కంటే 1200 కంటే ఎవరి కావాలా పైసలు? స్టడీ రూమ్ లో పైసలు కడితే జాబ్ వస్తుందా? మనలో ఉంటే ఎక్కడున్నా ప్రిపేర్ కంటే వస్తుంది మీకు. ఎక్కడనుందండి, ఈడని కాదు హెచ్ఐఎంకి వస్తేనే జాబ్ వస్తుందండి. నేను కూడా నమ్మనయ్యా, రెండు చేతులు కలిస్తేనే సరౌండ్ వస్తుంది. ఆ సంకల్పం మీలో ఉంటే మిమ్మల్ని ప్రేరేపించాలంటే చేసుకున్నారు. అమ్మలు ఉన్నారు, అన్నలు ఉన్నారు, అందరు ఉన్నారు. ఒక్కొక్కరు ఒక వెపన్ లాగా కావాలి. నేనున్నా నేను లేకున్నా ఎక్కడున్నా సరే హెచ్ఐపి అంటే హెచ్ఐపి అని తెలవాలనే కష్టతోనే నేను మార్కెట్ లో ఉన్నాను కనుక ఏ ఒక్కరు కూడా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక వెపన్ లాగా పనిచేయాలా. హెచ్ఐపి అంటే ఏంటనే నేను ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరు రక్తంతో రాశాలలా భావించేసి ప్రతి ఒక్కరు యూజ్ చేసుకుంటాడని నేను అనుకుంటున్నా. ద్వారా స్పోర్టివ్గా తీసుకోండి, ఎక్కడికో వచ్చిన ఏదో రాయేసిపోయినామని కాదు, యూజ్ చేసుకోండి. ఒక అవకాశం ఒక చెట్టు నీడకు వచ్చినప్పుడు ఆ నీడని సేవ తీరుతాం. అలానే హెచ్ఐపికి వచ్చినాం, ఎగ్జామ్స్ రాస్తున్నాం, ఎంతో అంత లబ్ధి పొందుతున్నాం అన్నప్పుడే ఎగ్జామ్ రాయండి. ఏదో రాస్తున్నాం అన్నది కాదు, మనకి యూజ్ కావాలా. ఇలాంటి పేపర్స్ ఒక 50 ఎగ్జామ్స్ రాయండి. మీలో చల్లం రాకపోతే అది నా తప్పని ఉండాలి, మీ తప్పని ఉండాలా? మీరు తీసుకునే సిద్ధాంతాలు ఆ క్వశ్చన్ పేపర్స్ కానీ ఆ బుక్స్ కానీ అవి సరిపోతాయా లేవా, ఏ విధంగా ప్రిపేర్ కావాలనేది ప్లాన్ చేసుకోండి. ఏదో అటెండ్ చేస్తే ఉంటేనే మార్క్స్ రాలే, 50 వస్తున్నాయి రా వద్దు. నాకు ఒక్కొక్కరు పేపర్ తీసుకొని భయపడిపోతున్నాడు. భయపడితే ఇప్పుడు ఇంకా 6 నెలల టైం ఉంది, ఇప్పుడు భయపడితే
భయపడి ఎప్పటికైనా చంపేస్తా చంపక ముందే మనం దాన్ని చంపడానికి ట్రై చేయండి అది సాధ్యమైతే మన వల్ల మనం అనుకుంటే ఏదైనా సాధ్యమే మీరు చేయగలరు ఈ రోజు ఇంత మంది వచ్చారు నెక్స్ట్ సండే కల్లా ప్రళయం రాకుండాలి దొరా హెచ్ఐవి పైకి రావడానికి ట్రై చేయండి నా ఒక్క చేతితో రాదు మీ అందరి చేతులు కలిస్తే పైకి వస్తుంది దొరా మీ అందరి గుండెల్లో నేను ఉండాలనుకుంటున్నా ఈ హెచ్ఐవి వచ్చిన ప్రతి దానికంటే పొరపాట్లు పక్కవాళ్ళంతా ఫైండ్ అవుట్ చేయడం కాదు మీ లోపల ఉండే పొరపాట్లు మీరు ఐడెంటిఫై చేసుకుంటూ మీతో మీరు పోటీ పడుతూ ఎగ్జామ్ రాస్తేనే సక్సెస్ అనేది వస్తుంది కాబట్టి ఏ పొరపాటు చేశారనేది మీకు తప్ప ప్రపంచంలో ఇంకెవరు కూడా తెలియదు ఆ పొరపాట్లు జయిస్తూ మళ్ళీ కొత్తగా సాధించుకునేటట్టుగా టార్గెట్ పెట్టుకుంటూ ఎగ్జామ్స్ రాస్తే గత పరీక్షకు ఈ పరీక్షకు మీ ఇంప్రూవ్మెంట్ అనేది వస్తూ ఉంది ఈ విధంగా ఫైనల్ ఎగ్జామ్ వచ్చేంత వరకు 100% టార్గెట్ పెట్టుకుంటేనే మీకు సక్సెస్ అవుతారు కాబట్టి ఈ శుభకృత నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఈ ఆదివారం సెలవు ఉన్నప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంతో పట్టుదలతో మీరందరూ కూడా పండుగ సెలవు అయినప్పటికీ కూడా అన్ని ఇన్స్టిట్యూట్లో వదిలిపెట్టి ఎగ్జామ్ రాయడానికి వచ్చారు అని అంటే మీ లోపల ఉండే కసి పట్టుదల కనబడుతుంది ఇదే కొనసాగిస్తూ మీరు అందరూ ఉద్యోగ అవకాశాలు పెంపొందించుకోవాలని ఉద్యోగం సాధించాలని అది శుభకృత సంవత్సరం సాధించాలని చెప్పేసి హెచ్ఐ తరఫున ఆశిస్తూ మీకు అందరికీ హెచ్ఐ తరఫున ఆశీర్వాదం వెంకరేశ్వర గారిని మీతో